వెల్కమ్ టు ఆదరణ టీవీ. మీకు ఆదరణ అందించే టీవీ. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ను నొక్కండి. ఈ కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా తప్పక చూడండి, ఇతరులకు షేర్ చేయండి. Welcome to eachdaycart.com, a global online multi-vendor store for empowering your business profits. Sell your products online today. Log into our website. Register as a seller. Create your own online store and start selling your products. Let's build one another and grow together. ఆదరణ టీవీ ప్రేక్షకులకు మరి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు మన మధ్యలో మరి ఒక చక్కని పుస్తక రచయిత మరి పురిటిగడ్డ సురేష్ బాబు గారు మరి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన స్టూడియోకి రావడం చాలా సంతోషకరము. మీకు వందనాలు తెలియజేస్తాము సార్. మరి మీరు ఒక చక్కని బుక్ రాశారు, మరి ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర అనే ఒక చక్కని బుక్. మరి వారు చాలా కష్టపడి రాశారు, మరి దాదాపు ఎన్నో సంవత్సరాల వరకు కష్టపడి మరి సుమారు 400 కొటేషన్స్ మరి వారు సేకరించి అనేక లైబ్రరీలు తిరిగి మరి చాలా కష్టపడి ఒక పుస్తకాన్ని వారు రాయడం జరిగింది. మరి దేవుడు వారి హృదయంలో పెట్టినటువంటి భారాన్ని మరి మిషనరీల గురించి మరి వారు చేసినటువంటి సేవను మరి గుర్తించి నేటి తరానికి మరి వారు కొన్ని విషయాలు తెలియచేయాలనే ఆశయంతో ఈ యొక్క పుస్తకం రాయడం అనేది జరిగింది. సో కాబట్టి మనము ఈ యొక్క పుస్తకం యొక్క వివరాలు తెలుసుకున్న మునుపు మరి రచయిత గారి యొక్క విషయాలు కొన్ని మన వ్యక్తిగత విషయాలు మనం తెలుసుకుందాము. చెప్పండి సురేష్ బాబు గారు, మరి మీ బాల్యం ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు, కొన్ని వివరాలు మన ప్రేక్షకులకు తెలియజేయండి. మంచిదే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవునికి మహిమ ఘనత ప్రభావాలు తెలియచేస్తున్నాను. ఈ విధముగా నన్ను ప్రేమించి ఆదరించి గౌరవించి నన్ను ఈ ఆదరణ టీవీ ప్రోగ్రాంకి మంచి ఆపర్చునిటీని ఇచ్చినటువంటి బ్రదర్ టి రవికిరణ్ కిరణ్ గారికి వందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మాధవి ధవళేశ్వరం అండి. ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని. ఈస్ట్ గోదావరి. సో దాదాపు ఒక 29 లేదా 30 సంవత్సరాల నుండి మేము హైదరాబాద్ లో మేము నివసిస్తూ ఉన్నాము. హైదరాబాద్ 1992 ఆ సమయం నుంచే మేము హైదరాబాద్ లో ఉంటున్నామండి, నివాసం ఉంటున్నాము. ఇక్కడ ఏ ప్రాంతంలో? జీడిపెట్ల ఏరియాలో ఉంటున్నాము మేము. సో నేను 2009-2010 ఆ సమయంలోనే నేను ప్రభువుని ఎరగడం జరిగింది. ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి ధన్యతను బట్టి సేవలో ఇంత మంచి పుస్తకాన్ని ఒక ఇంటలెక్చువల్ ప్రొడక్ట్ గా నేను ఇది అందించడం జరిగింది అనమాట. ఇది ప్రభుకి మహిమ కలిగే విధంగా చేసినటువంటి మంచి పనిగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. అంటే మీకు యాక్చువల్గా ఈ యొక్క పుస్తకం రాయాలనే ఐడియా ఎందుకు వచ్చిందండి? ఓకే అయ్య గారు, యాక్చువల్గా ఈ రోజుల్లో చాలా మంది క్రిస్టియానిటీకి అగెన్స్ట్ గా మాట్లాడడం జరిగింది. అంత మాత్రమే కాకుండా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా వరకు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సరైన విధంగా జవాబులు చెప్పుకోలేక సతమతం అవుతూ ఉన్నారు. సో వాళ్ళు స్టడీ చేయకపోవడం ద్వారా కావచ్చు, లేకపోతే చరిత్ర తెలియకపోవడం ద్వారా కూడా కావచ్చు, సరిగ్గా డిఫెన్స్ చేసుకోలేక వాళ్ళు సతమతం అవుతున్న కారణంగా క్రిస్టియానిటీకి అగెన్స్ట్ గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను. వాస్తవం చెప్పాలంటే కలెక్ట్ చేసుకుని నిజంగా సిద్ధాంతపరమైనటువంటి వివిధ రకాలైనటువంటి దాడులు
పాస్టర్స్ మీద లేకపోతే ఈ క్రిస్టియానిటీ మీద పడుతున్న కారణంగా ఈ సిద్ధాంతాలు వాస్తవాల చరిత్రలో ఈ యథాతథంగా ఎలా రాయబడ్డాయి అన్న వాస్తవిక దృక్పథంతో నేను చరిత్రను చెక్ చేయడం జరిగింది అయ్య గారు. సో ఆ విధంగా ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీస్ గురించి చాలా మందికి తప్పుడు అపోహలు ఉన్నాయి. క్రిస్టియన్ మిషనరీస్ గురించి అంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ తర్వాత బ్రిటిష్ వ్యవస్థ ఇద్దరు కూడా లాలూచి పడి దేశాన్ని దోచుకున్నారు అని నానా రకాలుగా అభియోగాలు మోపుతున్న క్రమంలో ఇవి వాస్తవాల కాదా, క్రిస్టియన్స్ కిని ఆ క్రిస్టియన్ మిషనరీస్ కిని మరియు బ్రిటిష్ వారికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అవి ఎలాంటి విరోధ భావాలు ఉన్నాయి, నిజమా అబద్దాలా అని నేను పరిశోధన చేస్తూ ఈ పుస్తకాన్ని రాయటం జరిగిందండి. క్రిస్టియానిటీకి వస్తున్నటువంటి ఈ ప్రశ్నలన్నింటినీ కూడా జవాబులు చెప్పే దిశగా ఈ పరిశోధన చేసి ఈ యొక్క పుస్తకాన్ని రాయటం జరిగింది. సో ఎందుకంటే మరి మన మన ఎదుట ఉన్నటువంటి ఒక గొప్ప ఛాలెంజ్ ఏంటంటే మరి తండ్రి అయిన దేవుడు మరి సత్యక్రియలందు ఆసక్తి గల ప్రజలను ఆయన మరి ఆయన ముందుగానే మరి తన యొక్క ప్రణాళికలో మరి ఆయన ఎన్నుకొని మరి సత్క్రియలందు ఆసక్తి గలవని ఆయన కోరుకున్నాడు. ఆయన అందుకని మనకు రక్షణను కూడా ఇచ్చాడు. సో కాబట్టి దేవుని హృదయం తండ్రి యొక్క హృదయం ఏమిటి అనేది మన క్రియల ద్వారా మనం తోటి ప్రజలకు తెలియజేయాలి. సో కాబట్టి అటువంటి పేదలకు కానీ ఎస్పెషల్లీ ఈ యొక్క పుస్తకం అంతా కూడా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలన్నీ కలిపి ఈ యొక్క పుస్తకాన్ని రాశారు. సో ఈ పుస్తకానికి ఉన్నటువంటి చాలా ప్రత్యేకత నాకేమనిపించింది అంటే వ్యక్తిగతంగా భారతదేశంలో భయంకరమైనటువంటి కుల వివక్ష అలాగనే మరి వారిని అంటరాని వారిగా చూడడం, మూఢనమ్మకాలు చాలా చాలా వెనుకబాటుతనము మరి అనేకమైనటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి అటువంటి దుర్భరితమైనటువంటి ఈ యొక్క పరిస్థితులను వారు వచ్చి ఎలా మార్చారు అంటే ఎట్లా రూపాంతరం చెందించారు, ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా తెచ్చారు, ఒక మోడర్న్ లాగా ఎట్లా తెచ్చారు అనేది నాకు చాలా ఆసక్తి అనిపించింది. మరి ఇంత చక్కని పుస్తకం మీరు రాశారు, మరి రెండో వాల్యూమ్ గురించి ప్లాన్ చేస్తున్నారండి మీరు ఏమన్నా రాయడం? అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ పుస్తకాన్ని రాసేసిన తర్వాత ప్రింట్ చేస్తున్నటువంటి సమయంలో మరింత పరిశోధన నేను కొనసాగిస్తూ ఉన్న సమయం. సో ఆ కొనసాగిస్తున్నటువంటి సమయంలో వెలుగు చూసిన వాస్తవాలను మరలా నేను దీంట్లో పెట్టాలి అంటే ఆల్రెడీ ప్రింట్ లో ఉంది పుస్తకం. సో ఆయన ఏం చెప్పారు అంటే మీరు ఈ పుస్తకం ఆల్రెడీ ప్రింట్ లో ఉంది కాబట్టి ప్రస్తుతం కనుగొన్న మరిన్ని విషయాలు మీరు సెకండ్ ప్రింట్ లో పెట్టచ్చు అండి, యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఆ విధంగా ఇప్పుడు ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయడం అండి, తర్వాత నెక్స్ట్ ఎడిషన్ లో లేదా నెక్స్ట్ ప్రింట్ లో మీరు ప్రస్తుతం వెలుగు చూసిన వాస్తవాలన్నీ కూడా రెండో దాంట్లో మీరు ప్రింట్ చేద్దరు, కొంచెం చాప్టర్స్ ఎక్కువ పెట్టవచ్చు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సార్ క్రిస్టియన్ మిషనరీస్ మన భారతదేశంలో చేసిన సేవ పరిచర్య కేవలం ఒక 264 పేజీల్లో కుదించి మనం చెప్పలేమండి, మన లైఫ్ సరిపోదు వాస్తవంగా. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ మేజర్ పాయింట్ ఏంటి అంటే నేను దీంట్లో దాదాపు 250 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సామాజిక దురాచారాలను సామాజిక సాంఘిక పరిస్థితులను దీంట్లో ప్రస్తావించి అప్పటి కాలంలో ఉన్నటువంటి దుర్భర పరిస్థితులు స్పష్టంగా ఆనాటి కాలంలో రాయబడిన పుస్తకాల నుంచి కోట్ చేసి క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా సొల్యూషన్ చేశారు అనేది దీంట్లో ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఈ రెండవ ఎడిషన్ లో అంటే మీరు ఏమేమి యాడ్ చేయబోతున్నారండి? రెండవ ఎడిషన్ లో నేను యాడ్ చేయబోయే విషయాలు ఏంటి అంటేనండి, సినీ రంగానికి క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా పనిచేశారు. ఈ రోజుల్లో భారతదేశాన్ని ఏలుతున్నది సినీ రంగం, సినీ పరిశ్రమ. సినీ పరిశ్రమ అనేది ఈరోజు మన భారతదేశంలో ఎంత విస్తృతంగా ప్రచారంలో ఉంది అంటే అసలు దానికి మూలాలు వేసింది క్రైస్తవ మిషనరీలు అండి. క్రైస్తవ మిషనరీలో కొంతమంది సినిమాను తీసే యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత దాన్ని ఫస్ట్ చర్చెస్ కి డొనేట్ చేశారు అయ్యగారండి. సువార్త ప్రచారం కోసం దాన్ని దేవుని యొక్క సన్నిధిలో దాన్ని ఆపరేట్ చేయడానికి వాళ్ళు సమర్పించారు. సో ఆ విధముగా సువార్త ప్రచారం కోసం మొట్టమొదట ఈ యొక్క సినిమా యంత్రం కనిపెట్టబడింది. అది క్రైస్తవ మిషనరీ స్టార్ట్ చేసిన వాస్తవాలు. సువార్త ప్రచారం కోసం, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం సినిమా అనేది బయటకు వచ్చిందని ఇది చాలా మందికి తెలియని విషయం. అసలు భారతదేశంలో మొట్టమొదటిగా ప్రచారం చేయబడినటువంటి లేదా చూపించబడినటువంటి సినిమా ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. సో అసలు సినిమా అనేది భారతదేశంలో ఎలాగ ప్రవేశించింది,
సినిమా అనేది క్రిస్టియన్స్ ఏ విధంగా తీసుకొచ్చారు, దాన్ని ఏ విధంగా ఫలపరితంగా ఉపయోగించారు, అది స్వార్థ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిపోయి ఇప్పుడు భ్రష్ట పట్టింది అనేది నేను సెకండ్ చాప్టర్ లో ప్రస్తావించదలిచానండి. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి సినిమా అనేది క్రైస్తవ మిషనరీలు స్వార్థ ప్రచారం కోసం తీసుకొచ్చారు తప్ప ఇది చాలా ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయిందండి. అదొకటి నేను ప్రస్తావిస్తాను. ఆ తర్వాత అయ్య గారు, స్వాతంత్ర పోరాటానికి క్రైస్తవ మిషనరీల పాత్ర అనేది నేను సెకండ్ ప్రింట్ లో కొన్ని చాప్టర్స్ యాడ్ చేయబోతున్నాను. అలాగే ఈ పుస్తకాన్ని నేను ప్రింట్ చేస్తూ ఉన్నప్పుడు చేసిన పరిశోధనలు వెలుగు చూసిన మరికొన్ని వాస్తవాలు నేను సెకండ్ ప్రింట్ లో నేను యాడ్ చేయబోతున్నానండి. చాలా సంతోషం. అదనమాట సార్, ఇప్పుడు ఈ పుస్తకం రాశారు కదా, మరి మా యొక్క ప్రేక్షకులకు ఈ యొక్క పుస్తకం వారికి అందాలంటే మరి వారికి ఎక్కడ అందుబాటులో ఉంటుందండి? ఈ పుస్తకాన్ని నేను అందుబాటులోకి తీసుకురావడానికి మూడు మార్గాలను ఏర్పాటు చేసుకున్నానండి. ఒకటి అమెజాన్, రెండు క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం నేను కొన్ని పుస్తకాలు పంపించడం జరిగిందండి. అలాగే కర్నూలులో కూడా బుక్ స్టాల్ ఉంది, దాంట్లో కూడా నేను కొన్ని కాపీస్ పంపించడం జరిగింది. అలాగే ఎవరైనా మరి కొంతమంది నా యొక్క ఫోన్ నెంబర్ను బట్టి నాకు అమౌంట్ పంపించి నాకు అడ్రస్ ఇస్తే నాకు సంబంధించినటువంటి ఒక ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ని కూడా వాళ్ళ ద్వారా మరి కోరుకున్నటువంటి వాళ్ళకి అడ్రస్ ప్రకారం బుక్స్ పంపించే ఏర్పాటు కూడా నేను చేస్తున్నాయి కదా. సో ఈ మాధ్యమాల ద్వారా నేను పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం నేను చేస్తున్నాను. వెరీ గుడ్. అయితే మరి ఈ యొక్క ఈచ్ డే కార్ట్ అనే క్రైస్తవ మరి ఆన్లైన్ పుస్తకశాలలో కూడా మరి మీ బుక్ మరి అమ్ముడవడం అనేది చాలా సంతోషకరం. అవునండి. మరి దాని ద్వారా మరి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా, అమెరికాలో కానివ్వండి, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూరోప్, మీరు ప్రపంచ దేశాలు ఎక్కడున్నా కూడా జస్ట్ ఆన్లైన్ లో ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేస్తే మరి ఈచ్ డే కార్ట్ వారు మరి మీ యొక్క పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు విని చాలా సంతోషించాను. సో కాబట్టి మీ పుస్తకము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని మరి ఒక క్రైస్తవ లోకానికి ఒక గొప్ప చైతన్యం కలిగించే పుస్తకంలా ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీరు ఇంత వ్యయ ప్రయాసాలు మరి అంతా మీరు ఇంత కష్టపడి ఇంత శ్రమ పెట్టారు కదా సార్, మరి దీనికి కాస్ట్ ఎంత పెట్టారు సార్, వెల ఎంత పెట్టారు? మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అయ్యారండి. చాలా దీనికి వెలకి పెట్టలేము పడే కష్టానికి, లేదంటే ఏదో మనము. సో మంచి ప్రశ్న. యాక్చువల్ గా నేను ఈ పుస్తకానికి పెట్టినటువంటి ధర లేదా వెల 350 రూపాయలు మాత్రమే. అది కూడా వాస్తవంగా చెప్పాలంటే నేను మీరు అన్నట్టు నేను చేసినటువంటి హార్డ్ వర్క్ కి ఎవరు కూడా రేట్ పెట్టలేరండి. సో ఈ పుస్తకాన్ని రాయడానికి నేను చాలా ప్రయాణాలు చేసి చాలా డబ్బును వెచ్చించి ఈ పుస్తకాన్ని రాశాను కాబట్టి కనీసం ఆ విధముగానైనా రేటు పెట్టడం ద్వారా కొంతమందికి ఈ పుస్తకం వ్యాలిడ్ అనే విషయం తెలుస్తుందనే ఉద్దేశంతో దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ని బట్టి దీంట్లో ఉన్నటువంటి మంచి సబ్జెక్ట్ ని బట్టి నేను మరి 350 రూపాయలకి పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది ఆర్డర్ చేస్తున్నారండి, కొంతమంది నన్ను మెచ్చుకుంటూ. సేల్స్ బాగానే ఉన్నాయండి, సేల్స్ బాగానే ఉన్నాయి, మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. వెరీ గుడ్. చాలా మంది ఏమంటున్నారు అంటే, అన్న యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, ఈ పుస్తకానికి 350 రూపాయలు వాస్తవంగా మీరు పెట్టిన ధర చాలా తక్కువ, చాలా తక్కువ, కాబట్టి మీరు మంచి తక్కువ ధరకే మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అంటే నా వర్క్ ని వాళ్ళు చూసి హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేస్తూ కొంతమంది నాకు కామెంట్ చేయడం కూడా జరిగింది. అయ్యారు వెరీ గుడ్. సో ఇప్పుడు మరి మీరు హైదరాబాద్ అనే ఇంత పెద్ద మహాపట్టణానికి మీరు రావడము, మీరు చాలా శ్రేష్టమైనటువంటి రీసెర్చ్ పరిశోధన చేశారు, ఇప్పుడు మీరు ఎంతో కష్టపడ్డారు చాలా గొప్ప అంటే సంకల్పంతో మరి ఈ యొక్క పుస్తకాన్ని మీరు రాయడం అనేది జరిగింది. దానికి నేను ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి చివరి ప్రశ్నగా మరి ఈ యొక్క ఆదరణ టీవీ ద్వారా మరి మీకు ఎటువంటి ప్రోత్సాహం లభించింది మా ప్రేక్షకులకు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. పేరులోనే ఆదరణ ఉంది గారండి. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నా పుస్తకాన్ని ప్రమోట్ చేయడానికి ఆ తర్వాత మరి ప్రేక్షకుల దృష్టికి ఈ పుస్తకాన్ని తీసుకురావటానికి ప్రజల్లోనికి ఈ పుస్తకాన్ని పంపించడానికి మరి ఆదరణ టీవీ యాజమాన్యం మంచి ప్రోత్సాహాన్ని నాకు ఇవ్వటం జరిగింది. సో దాని ద్వారా కూడా అయితే ఇది ఒక్కటే కాదు తర్వాత నేను ఇంకొక పుస్తకం రాస్తున్నాను కాబట్టి ఆ పుస్తకం విడుదలైనప్పుడు కూడా సేమ్ ఇదే ప్లాట్ఫామ్ మీద మంచి వీడియో చేయడానికి మనం ముందుకు వద్దామండి. మంచి ప్రోత్సాహాన్ని మరి ఆదరణ టీవీ వారు ఇస్తున్నందుకు నేను మరి మీకు అలాగే మరి యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాను.
దేవునికి మహిమ కలిగే విధంగా ఈ పుస్తకాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అన్నయ్య గారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మీరు చాలా విలువగల సమయాన్ని వెచ్చించి మరి మా స్టూడియోకి వచ్చి మరి మీ యొక్క పుస్తకాన్ని మరి పరిచయం చేసినందుకు మరి ఆదరణ టీవీ పక్షంగా ప్రేక్షకుల పక్షంగా మరి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మీరు మరిన్ని బుక్స్ రాయాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము. మరి మీ బుక్ పరిచయం ద్వారా అనేకులు మేలులు పొందాలని చెప్పి నేను కోరుకుంటూ మరి మరొకసారి మరి ప్రేక్షకులందరికీ కూడా మరి మేము సురేష్ బాబు గారు, సురేష్ బాబు కొట్టిగడ్డ గారు చాలా మరి ఎంతో సంకల్పంతో రాసినటువంటి ఈ యొక్క ఆధునిక భారత దేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర అనే బుక్ చాలా అద్భుతమైనటువంటి పుస్తకము. ప్రతి పాస్టర్ కూడా మరి దీన్ని కొని చదవలసిందిగా నేను మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరి ఈ యొక్క మిషనరీలు ఎలాగైతే వారు త్యాగపూరితమైన సేవ చేశారో అలాగనే పాస్టర్స్ కూడా ఈ యొక్క బుక్ను చదివి ఇటువంటి త్యాగపూరితమైనటువంటి సేవలు సత్క్రియలు మరి సంఘంలో మనం చేసినట్లయితే మరి మనము లోకానికి వెలుగుగా ఉంటున్నాం. సత్క్రియలు అనేవి ఒక వెలుగుగా చాలా మందికి చైతన్యం కలిగిస్తాయి. ఈ యొక్క ఆనాడు మిషనరీలు మరి మొదలుపెట్టినటువంటి ఆ యొక్క సత్క్రియలు ఈ యొక్క గొప్ప సామాజిక మరి సంస్కరణ పనులు ఎన్నో చేశారు వాళ్ళు. సో కాబట్టి మనం కూడా ఆ యొక్క మిషనరీలు చేసినట్లుగా ఈరోజు మనం కూడా చేయాలి. సో కాబట్టి మనం చేస్తే మన నెక్స్ట్ తరాలు కూడా చేస్తారు. కాబట్టి మరి తప్పకుండా మరి ఈ యొక్క పుస్తకాన్ని మరి ప్రేక్షకులందరూ కూడా మరి మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసినటువంటి పుస్తకం ఇది. సో కాబట్టి మేము అందుకనే ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని మరి పొట్టిగడ్డ సురేష్ బాబు వారికి మేము ఆహ్వానం మరి ఇచ్చి వారిని పిలిపించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క పుస్తకాన్ని ఖచ్చితంగా మీరందరూ కొనవలసిందిగా నేను కోరుతూ మరి ఈ యొక్క ఎపిసోడ్ని మరి మా యొక్క ఆదరణ టీవీని మరి ఆదరిస్తున్నాను. మీ అందరికీ కూడా మరి నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే మరి సురేష్ బాబు గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా ఆదరణ టీము యొక్క మరి క్రూ అంతా కూడా మరి మా అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్రాంక్లిన్ గారికి మరి అలాగే మరి మా టీము వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క ఆదరణ టీవీని కూడా మరి మీరు ఇతరులకు కూడా మీరు పరిచయం చేసి మరి ఈ వీడియోని కూడా మీరు షేర్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Welcome to EachDaycart.com, a global online multi-vendor store for empowering your business profits. Sell your products online today. Log into our website. Register as a seller. Create your own online store and start selling your products. Let's build one another and grow together.